అనగనగా ఒక నదిగట్టున ఒక ఊరు ఉండేది. ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు. ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది. రోజు గ్రామ ప్రజలు ఆ గుళ్ళో పూజలు చేసేవారు, గుడిలో పూజారిని ఆదరించేవారు. అలాంటి పన్నెంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉధృతంగా మారి వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలైంది. ఊళ్ళో ఉన్నవారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి పక్క ప్రాంతాలకు బయలుదేరారు. అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేశాయి, ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి, పరిస్థితి ప్రమాదకరంగా ఉంది, మేము అందరం ఊళ్ళు వదిలి వెళ్ళిపోతున్నాం, మీరు కూడా మాతో వచ్చేయండి అని ప్రాధేయపడ్డాడు. ఆ పూజారి ప్రశాంతంగా, నా గురించి దిగులు పడకండి, నేను నిత్యం సేవించే నా స్వామి నన్ను కాపాడుతాడు, మీరు వెళ్ళి రండి అన్నారు. ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేశాయి. పూజారి గారు గుడిగట్టున నుంచుని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు. కానీ పూజారి గారు మటుకు, నన్ను దేవుడే కాపాడుతాడు అని గుడిలోనే ఉండిపోయారు. ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేశాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం, నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి, మీరు మాతో రండి అని బ్రతిమాలుకున్నారు. కానీ వారితో కూడా పూజారి గారు, మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడుతాడు అన్నారు. చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కుదాకా నీళ్లు వచ్చేసరికి ఇక కంగారు పడ్డారు. అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి. పూజారి గారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడిగోపురం ఎక్కి కూర్చున్నారు. కొంతసేపటికి దిగులు మొదలైంది. ఎప్పటికీ వాన ఆగడం లేదు, చలిగా ఉంది, నీళ్ల ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించడం లేదు. దేవుడా, నేను నీకు ఏమి తక్కువ చేశాను, రోజూ శ్రద్ధగా పూజలు చేస్తున్నాను, నిన్నే నమ్ముకున్నాను, అయినా నన్ను కాపాడడానికి రావేమి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలుపెట్టాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మూర్ఖుడా, నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను కూడా పంపించాను, నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేశావు, నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు. పూజారికి వెంటనే జ్ఞానోదయం అయింది. చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు. కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు. పూజారి గారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది, మాతో రండి, ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు. పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. దేవుడు మన కోసం ఏదో రూపంలో సందేశాన్ని పంపిస్తూనే ఉంటారు. అది మనము గ్రహించాలి. గ్రహించకపోతే మన కర్మకి మనమే బాధ్యులం. ఈ కథ పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.